హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం నైట్ స్విమ్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీ స్టోరీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈ మూవీ స్టోరీ నైన్టీన్ నైన్టీ టూ టైంలో స్టార్ట్ అవుతుంది ఈ మూవీలో లూసీ అని లేడి తన కొడుకు అండ్ తన కూతురుతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటుంది లూసీ కొడుకు పేరు టామీ అండ్ కూతురు పేరేమో రెబేకా టామీ చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు వన్ డే నైట్ రెబేకా తన ఇంటి కిటికీల నుండి బయటకు చూస్తూ ఉన్నప్పుడు ఆమెకు టామీ బొమ్మ స్విమ్మింగ్ పూల్లో తేలుతూ కనిపిస్తుంది అప్పుడే రెబేకా బొమ్మను తీసుకురావడానికి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి పూల్లో ఉన్న బొమ్మను బయటకు తీయడానికి ట్రై చేస్తుంది బట్ అప్పుడే సడన్గా ఒక మిస్టీరియస్ ఫోర్స్ రెబేకాని స్విమ్మింగ్ పూల్లోకి లాగిస్తుంది రెబేకా స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన తర్వాత అందులో నుండి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తుంది అప్పుడే ఎవరో కానీ ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి రెబేకాకి తన చేతిని అందిస్తూ ఉంటారు అది చూసి రెబేకా నీటి అడుగు నుండి స్విమ్మింగ్ చేసుకుంటూ పైకి వస్తుంది అప్పుడే పూల్ దగ్గరికి వచ్చి వచ్చిన అమ్మాయి మాయమైపోతుంది అది చూసి రేబేకకి ఏమీ అర్థం కాదు నెక్స్ట్ రేబేక పూల్లో ఉన్న బొమ్మని తీసుకుంటుంది కరెక్ట్గా అప్పుడే ఆ మిస్టీరియస్ ఫోర్స్ మళ్ళీ రేబేకాని నీటి అడుక్కి లాక్కెళ్ళిపోతుంది ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఈ వన్ రే అనే కపుల్ని చూపిస్తారు వీళ్ళకి ఎలియట్ అండ్ ఈజీ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు రే ఒక బేస్బాల్ ప్లేయర్ కానీ అతను హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అతను బేస్బాల్ నుండి రిటైర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అలాగే రే తన టైంని తన ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా గడపాలని చెప్పి ఒక కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు వన్ డే రే అండ్ ఈవులు కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఇల్లు కనిపిస్తుంది అప్పుడే వాళ్ళు ఆ ఇంటి పరిసరాలను చెక్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఇంటి బ్యాక్గ్రౌండ్ లో ఒక స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది రేకి స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం అతను ఎప్పటి నుండో తమకు కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు రే వాళ్ళు పరిశీలిస్తున్న ఇంటికి స్విమ్మింగ్ పూల్ ఉండటంతో రే చాలా సంతోషపడతాడు అప్పుడే ఈవు మనం ఈ కూడా ఒకసారి చెక్ చేద్దామని రేకి చెప్పి తన ఇంట్లో వెళ్తుంది రే కూడా ఇంట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక బేస్ బాల్ కనిపిస్తుంది దాన్ని చూడగానే రే ఆ బేస్బాల్ని ని తీసుకుందామని చెప్పి కొంచెం ముందుకు వంగుతాడు అప్పుడే అనుకోకుండా రే ఆ స్విమ్మింగ్ పూల్లో పడిపోతాడు రే పూల్లో పడిపోయిన వెంటనే ఎలియట్ తన డాడ్ని చూసి హెల్ప్ కోసం గట్టిగా అరుస్తాడు ఎలియట్ అరుపులను విని ఈజీ అండ్ ఈవులు పూల్ దగ్గరికి వచ్చి రేని నీటిలో నుండి బయటికి తీస్తారు నెక్స్ట్ సీన్ లో ఈవు రేని ఒక థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడే డాక్టర్ రేని చెక్ చేసి నువ్వు అప్పుడప్పుడు స్విమ్మింగ్ అండ్ యోగా కూడా చేస్తు అది శరీరానికి చాలా మంచిదని రేకి చెప్తుంది నెక్స్ట్ ఈవు రేని బయటకు తీసుకెళ్తూ ఉన్నప్పుడు రే నేను థెరపీలో భాగంగా స్విమ్మింగ్ చేయాలి కదా మనం నిన్న చూసిన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కాబట్టి మనం ఆ ఇంటిని కొనుక్కుందాం అని తోటి అంటాడు అది విని ఈవు చాలా సంతోషపడి ఆ ఇంటిని కొనుక్కోవడానికి ఒప్పుకుంటుంది నెక్స్ట్ దీనిలో రే ఫ్యామిలీ తమ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈవు ఒక కొత్త జాబ్ లో చేరుతుంది ఇక రే పిల్లలు ఏమో ఒక కొత్త స్కూల్లో జాయిన్ అవుతారు నెక్స్ట్ రే ఫ్యామిలీ తమ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేస్తూ అప్పుడే ఈజీ తన పేరెంట్స్ తోటి మా స్కూల్లో ఉన్న ఒక అబ్బాయి నన్ను స్విమ్మింగ్ టీమ్ లో కూడా స్విమ్మింగ్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ఉందని అంటుంది అది విని రే చాలా సంతోషిస్తాడు నెక్స్ట్ రే స్విమ్మింగ్ పూల్ డ్రైన్ చేయడానికి అందులో చేయి పెడతాడు అప్పుడే ఏదో వస్తువు రే చేతికి బలంగా తగులుతుంది దాంతోనే రే చేతికి గాయమవుతుంది అప్పుడే రే గట్టిగా అరుస్తూ డ్రైన్ లో నుండి తన చేతిని బయటకు తీసేస్తాడు అది చూసి ఈ వండు రే పిల్లలు రేకి ఏమైందని చెప్పి అతని దగ్గరికి వస్తారు అదే టైంలో డ్రైన్ లో నుండి బ్లాక్ కలర్ వాటర్ బయట వస్తూ ఉంటుంది అది చూసి రే ఫ్యామిలీకి ఏమి అర్థం కాక పూల్ని చెక్ చేయడానికి మెయింటెనెన్స్ చేసే వాళ్ళని పిలిపిస్తారు అప్పుడు ఒక వ్యక్తి డ్రైన్ ని చెక్ చేసి ఈ పూల్లోకి వచ్చే వాటర్ అండర్ గ్రౌండ్ నుంచి నేచురల్ గా వస్తున్నాయని అలాగే ఆ బ్లాక్ వాటర్ కూడా డ్రైన్ లో నుండి పూల్లోకి వచ్చిందని రే తోటి అంటాడు ఆ రోజు నేటి ఈవు స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉంటుంది అదే టైంలో రే వాళ్ళ క్యాటు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది అది చూసి ఈవు మేము ఇంటికి కొత్తగా వచ్చాం కదా మేబీ మా పిల్లి కొత్త ఇంటికి ఇంకా అలవాటు పడకపోవడంతో అది స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుందని అనుకుంటుంది నెక్స్ట్ ఆమె తన క్యాట్ గురించి పట్టించుకోకుండా మళ్ళీ స్విమ్ చేస్తుంది అప్పుడే ఆమె నీటి లోపల నుండి స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక వ్యక్తి నిలబడి ఉండడానికి చూస్తుంది కానీ ఆమె ఇంట్లో నుండి పైకి వచ్చి చూసేసరికి ఆ వ్యక్తి ఆమెకు కనిపించాడు దాంతో ఈ భయం వేస్తుంది నెక్స్ట్ ఈవు ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే రే నిద్రపోతూ ఉంటాడు ఈవు డోర్ ని ఓపెన్ చేసినప్పుడు వచ్చిన సౌండ్ కారణంగా రేకి మెలకు వస్తుంది అది చూసి ఈవు నేను స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు నువ్వేమైనా పూల్ దగ్గరికి వచ్చావని రేని అడుగుతుంది బట్ రే మాత్రం తన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రాలేదని అంటాడు అదే టైంలో ఒక బొమ్మ స్విమ్మింగ్ పూల్ తేలుతూ ఉంటుంది ఈ బొమ్మనే మనం ఈ మూవీ స్టార్టింగ్ లో చూసాము బొమ్మ పూల్లో తేలుతూ ఉన్నప్పుడు రే వాళ్ళ కేటో ఆ బొమ్మ దగ్గరికి వస్తుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రే వాళ్ళ పిల్లి మెడకు ఉండే బెల్ట్ ఒకటి పూల్లో తేలుతూ ఉంటుంది అది చూసి రే ఫ్యామిలీ తమ పిల్లికి ఏమైందో అని చెప్పి ఆ పిల్లి కోసం సార్ చేస్తూ ఉంటాడు కానీ వీళ్ళకి ఆ పిల్లి ఎక్కడ కూడా కనిపించదు నెక్స్ట్ రే తన చేతికి తగిలిన గాయం ఎలా ఉందో చూద్దామని చెప్పి తన చేతికి ఉన్న కట్టుని విప్పుతాడు అప్పుడే అతని చేతికి తగిలిన గాయం పూర్తిగా మాయమైపోతుంది అది చూసి రే ఆశ్చర్యపోతాడు నెక్స్ట్ సీన్ లో ఈ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నప్పుడు పూల్ కవర్ దానికి అదే క్లోజ్ అయ్యి ఈ పూల్లోనే ఇరికిపోయినట్టు ఆమెకు ఒక వస్తుంది అప్పుడే సడన్ గా ఈవు లేచి తర్వాత కిటికీ దగ్గరికి వెళ్ళి భయం భయంగా స్విమ్మింగ్ పూల్ వైపు చూస్తుంది అదే టైంలో రే పూల్లో స్విమ్ చేస్తూ ఉంటాడు ఆ నెక్స్ట్ డే ఈవు రేని మళ్ళీ థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడే ఆ డాక్టర్ రేని చెక్ చేసి నీ హెల్త్ ఇప్పుడు చాలా మెరుగైంది ఆయన నీ హెల్త్ ఇంత తక్కువ టైంలో ఇంతలాగా ఇంప్రూవ్ అవ్వడం నిజంగానే ఒక మెరాకిల్ అని రేకి చెప్తుంది అది విని రే అండ్ ఈవులు చాలా సంతోషపడతారు అలాగే దీనికి కారణం వాటర్ థెరపీలో భాగంగా డైలీ ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఉండడం అని ఉండే అనుకుంటారు అప్పటి నుండి రే డైలీ స్విమ్మింగ్ లో స్విమ్ చేస్తూ ఉంటాడు దీని కారణంగా రే ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి వన్ డే ఎలియట్టు స్విమ్మింగ్ లో స్విమ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక అమ్మాయి పూల్ బయట నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది దాంతో ఎలియట్ పూల్ పైకి వస్తాడు కానీ అతనికి పైకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కనిపించదు అప్పుడే ఎలియట్ ఈజీ తనని ఆట పట్టించడానికి పూల్ దగ్గరికి వచ్చి ఉంటుందని అనుకుంటాడు కొంచెం సేపటి తర్వాత కి స్విమ్మింగ్ పూల్ సైడ్ కు ఉన్న ఒక హోల్ లో నుండి ఒక అమ్మాయి వాయిస్ అనేది వినిపిస్తుంది దాంతోని ఎలియట్ ఆ వాయిస్ కనిపిస్తున్న సైడ్కి వెళ్తాడు అప్పుడే అక్కడ ఉన్న ఒక అమ్మాయి తన పేరు రెబేక అని ఎలియట్కి చెప్పి తనని తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది నెక్స్ట్ ఎలియట్ రెబేక దగ్గర ఉన్న టాయ్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ హోల్లో నుండి ఒక భయంకరమైన చేయి బయటకు వచ్చి ఎలియట్ని గట్టిగా పట్టుకుంటుంది దాంతో ఎలియట్ బాగా భయపడిపోయి స్కూల్లో నుండి బయటకు వచ్చి తర్వాత ఈవి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం గురించి ఈవికి చెప్తాడు దాంతోని ఈవు ఎలియట్తో పాటు పూల దగ్గరికి వచ్చి పూల చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చెప్పి చెక్ చేస్తుంది బట్ ఈవికి అక్కడ ఎవరో కూడా కనిపించరు నెక్స్ట్ రే ఫ్యామిలీ ఎలియట్కి స్కూల్లో బేస్బాల్ మ్యాచ్ ఉండడంతో అతనికి సపోర్ట్ చేయడానికి స్కూల్కి వెళ్తారు రే కూడా ఒక బేస్బాల్ ప్లేయర్ కాబట్టి అతను తన కొడుకు టీమ్ మెంబర్స్ అందరికీ కూడా టిప్స్ ఇస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఎలియట్ వాళ్ళ కోచ్ వచ్చి నువ్వు కూడా ఒక గేమ్ ఆడొచ్చు కదా అని రేని అడుగుతాడు దాంతోనే రే బ్యాట్ ని పట్టుకుని బాల్ వేయమంటాడు కానీ ఇతను బాల్ కొట్టే ప్రయత్నంలో కింద పడిపోతాడు కానీ నెక్స్ట్ బాల్ ని మాత్రం రే గట్టిగా కొడతాడు ఈసారి ఆ బాల్ గ్రౌండ్ బయటకు వెళ్ళి పడుతుంది అది చూసి రే ఫ్యామిలీ రే అట్లాగే గేమ్ని ఆడుతున్నాడని చెప్పి ఆశ్చర్యపోతారు అదే రోజు నైట్ ఈజీ తన ఫ్యామిలీ ఇంట్లో లేని టైం చూసుకుని తన ఫ్రెండ్ని ఇంటికి పిలిచి తర్వాత అతనితో పాటు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి స్విమ్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఈజీ ఫ్రెండు నేను ఈ స్విమ్మింగ్ పూల్లో తిరుగుతూ ఉంటాను నువ్వేమో కళ్ళు మూసుకుని నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టు అని చెప్పి ఈజీగా ఒక ఛాలెంజ్ని ఇస్తాడు ఈజీ కూడా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి తన ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడని చెప్పి వెతుకుతూ ఉంటుంది అప్పుడే సడన్గా ఒక మిస్టీరియస్ ఫోర్స్ ఈజీని నీటి అడుగు లోపలికి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఈజీ తన కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆమె సర్ఫేస్ నుండి చాలా దూరంలో ఉండడాన్ని గమనిస్తుంది అప్పుడే ఆమెకు బాగా భయం వేసి నీటి అడుగు నుండి ఈరుకుంటూ స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఆమె పూల్లో జరిగిన విషయం గురించి తన ఫ్రెండ్కి చెప్తుంది అప్పుడే ఆమె ఫ్రెండ్ మేబీ నీ కాలుకి ఏదో ఇరుక్కుని ఉంటుంది అందుకే నువ్వు సడన్గా వాటర్లోకి వెళ్ళిపోయి ఉంటావని అంటాడు దీని తర్వాత ఈజీ ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో ఎలియట్టు ఈజీ దగ్గరికి వెళ్ళి ఈ మధ్య మనకి అన్ని కూడా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి జరుగుతున్నాయి కదా దానికి కారణం మన ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ అయి ఉంటుందని అంటాడు ఆ నెక్స్ట్ డే రే వల్ల స్విమ్మింగ్ పూల్ లో ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది ఈ పార్టీ జరుగుతూ ఉన్నప్పుడు ఎలియట్ స్విమ్మింగ్ పూల్ లో జరిగే అన్ని విషయాలను కూడా కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు అదే టైంలో అనారోగ్యంతో బాధపడుతున్న రే చాలా హెల్దీగా పూల్ దగ్గరికి వస్తాడు అది చూసి ఈజీ ఈవు అండ్ ఎలియట్లు షాక్ అయ్యి ఆ స్విమ్మింగ్ పూల్ పైన డౌట్ పడతారు దాంతో ఈవు ఆ పూల్ గురించి తెలుసుకోవడానికి ఆ ఇంటిని తమకు చూపించిన లేడీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు దిగిన ఇంటి గురించి అండ్ ఆ పూల్ గురించి అడుగుతుంది అప్పుడే అలేడి నాకు కూడా ఆ పూల్ గురించి పెద్దగా తెలియదు కానీ ఇంతకు ముందు ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీలో ఉన్న రేబేకా అనే అమ్మాయి అనుకోకుండా పూల్లో పడి చనిపోయిందని నేను విన్నానని ఈవికి చెప్తుంది అదే టైంలో రే స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఒక పిల్లాడిని తన భుజాలపైకి ఎక్కించుకుని ఆడుకుంటూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే బ్లాక్ కలర్ లిక్విడ్ పూల్ డ్రైన్ లో నుండి బయటకు వచ్చి రే బాడీలోకి ఎంటర్ అవుతుంది అప్పటి నుండి రే ఊపిరిని కూడా సరిగ్గా తీసుకోలేకపోతాడు అలాగే రే ఎప్పుడు తగ్గినా సరే అతను నోటి నుండి బ్లాక్ కలర్ లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుంది దాంతో రే ఆరోగ్యం మళ్ళీ పాడైపోయిందని రే ఫ్యామిలీ అనుకుంటుంది నెక్స్ట్ ఈవో ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి ఆ పూలికి సంబంధించిన ఇంకొన్ని తెలుసుకుంటుంది అప్పుడే ఆమెకు రెబేకా మామ అడ్రస్ దొరుకుతుంది సో దాంతోనే ఈవో రెబేకా మామ అయిన లూసీ ఇంటికి వెళ్తుంది అక్కడ తన ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి లూసీకి చెప్పి అసలు మీ అమ్మాయికి ఏమయ్యిందని లూసీని అడుగుతుంది అప్పుడే లూసీ పూల్ గురించి ఈవికి వివరంగా చెప్తుంది నెక్స్ట్ ఆమె ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్న పూలు నార్మల్ స్విమ్మింగ్ పూల్ కాదు ఆ పూలు డ్రైన్ నుండి వచ్చే వాటర్ కి ఏవో మ్యాజికల్ పవర్ పవర్స్ అనేవి ఉన్నాయి ఆ మ్యాజికల్ పవర్స్ కారణంగా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఆరోగ్యం బాగవుతుంది బట్ మనం ఆరోగ్యంగా మారాలంటే మనం ఆ పూలకి దేన్నైనా సాక్రిఫైస్ చెయ్యాలి నేను నా కొడుకు కోసం నా కూతురు రేబాకని ఆ పూలకి సాక్రిఫైస్ చేశానని తోటి అంటుంది మూవీ స్టార్టింగ్ లో ఆ పూలు రేవాల కెటని సాక్రిఫైస్ గా తీసుకోవడం వల్లే రే గాయం పూర్తిగా మాయమైపోతుంది ఇప్పుడు లూసీ ఆరోగ్యం తోటి ఆమె దగ్గుతూ ఉంటుంది అప్పుడు ఆమె శరీరం నుండి బ్లాక్ కలర్ లిక్విడ్ బయటకు వస్తుంది అదే టైంలో రే స్నానం చేస్తూ ఉన్నప్పుడు అతని కంట్లో నుండి కూడా బ్లాక్ లిక్విడ్ బయటకు వస్తుంది ఇంకో పక్క ఎలియట్ కి తమ కేటార్పులు వినిపించడం తోటే అతను ఆ వాయిస్ వస్తున్న వైపు వెళ్తూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకుంటాడు అక్కడ ఎలియట్టు పూల్లో ఉన్న ఒక బొమ్మను చూసి దాన్ని అందుకోడానికి ట్రై చేస్తాడు బట్ అతను అనుకోకుండా పూల్లో పడిపోతాడు అలాగే ఆ పూల్ కవర్ కూడా ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతూ ఉంటుంది అప్పుడే ఈజీ అక్కడికి వచ్చి పూల్ కవర్ క్లోజ్ అవ్వకుండా దాన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది అదే టైంలో ఇవి కూడా అక్కడికి వచ్చి ఈజీ కి హెల్ప్ చేసి పూల్ కవర్ క్లోజ్ అవ్వకుండా ఆపగలుగుతుంది నెక్స్ట్ పూల్ పూల్లో పడిపోయిన ఎలియట్ ని బయట తీసుకు రావడానికి పూల్లోకి దూకుతుంది కానీ ఈవికి ఎలియటి ఎక్కడ కూడా కనిపించాడు బట్ ఆమెకి పూల్ లోపల ఒక డార్క్ స్పాట్ అనేది కనిపిస్తుంది దాన్ని చూసిన వెంటనే ఈవి పైకి వచ్చి తన బాడీకి ఒక తాడుని కట్టుకొని కట్టుకుని పూల్లోకి దూకి ఆ డార్క్ స్పాట్ ఉన్న ప్లేస్ లోపలికి వెళ్తుంది ఆ ప్లేస్ చాలా డీప్ గా ఉంటుంది ఈవు చాలా దూరం స్విమ్ చేసిన తర్వాత ఆమెకి ఎలియట కనిపిస్తాడు యాక్చువల్ గా ఆ పూలు ని సాక్రిఫైస్ గా తీసుకుంటుంది బట్ ఈవ్ మాత్రం ఎలా అయినా సరే ని కాపాడాలని చెప్పి అతన్ని తీసుకుని పూల్ నుండి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది బట్ ఆ డార్క్ స్పాట్ ప్లేస్ లో సాక్రిఫైస్ గా వచ్చి ఇరుకుపోయిన వాళ్ళు ఎలియట్ ని ఈవు తీసుకెళ్లకు ఆపుతారు కానీ ఈవు చాలా కష్టపడి ఎలియట్ తో పాటు వాళ్ళ దగ్గర నుండి తప్పించుకుంటుంది బట్ ఆ ప్లేస్ బాగా చీకటిగా ఉండటం తో ఈవుకి బయటికి వెళ్ళే దారి కనిపించదు అప్పుడే రేబేకా ఈవు దగ్గరికి వచ్చి అక్కడ నుండి ఎలా బయటపడాలో చెప్తుంది రేబేకా చెప్పిన విధంగానే ఈవు తన కొడుకుతో పాటు స్విమ్మింగ్ పూల్ లో నుండి బయటికి వచ్చేస్తుంది ఇంకో రే ఆ స్విమ్మింగ్ పూల్ పవర్స్ కి లొంగిపోయి ఈజీని ని సాక్రిఫైస్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ ఈజీ మాత్రం అతనికి దొరకకుండా తప్పించు నెక్స్ట్ రే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చి పైన అటాక్ చేస్తాడు అదే టైంలో ఈజీ వచ్చి రేని బ్యాట్ కూడా స్ప్రోలోకి వస్తాడు నెక్స్ట్ రే కూడా స్విమ్మింగ్ పూల్ పవర్ నుండి బయటపడతాడు దీని తర్వాత రే అండ్ అతని ఫ్యామిలీ ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటుంది కానీ అప్పుడే డ్రైన్ నుండి బ్లాక్ లిక్విడ్ బయటకు వచ్చి పూల్ ని బ్లాక్ కలర్ లోకి మార్చేస్తుంది దాంతోనే రేకి ఈ పూల్ కి ఎవరో ఒకరో సాక్రిఫైస్ కాకపోతే ఈ పూలు మా ఫ్యామిలీని వదిలిపెట్టదని అర్థమవుతుంది అప్పుడే రే తన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి తానే గా మారడానికి రెడీ అయ్యి పూల్లోకి వెళ్ళిపోతాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వాళ్ళు పూల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం కనుక ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతే ఇక్కడికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది ఒకవేళ ఇక్కడికి వచ్చిన ఫ్యామిలీకి పూలు గురించి తెలియకపోతే వాళ్ళు ఈ పూలు కారణంగా చాలా సఫర్ అవుతారు సో దాంతోని ఈ వాళ్ళు ఇంకెవరో కూడా సఫర్ అవ్వకూడదని చెప్పి తమ ఆ ఇంట్లోనే ఉండడానికి డిసైడ్ అయ్యి ఆ పూల్ని మట్టితోటి మూవించేస్తూ ఉంటారు ఇక్కడతోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీ కనుక ఎక్స్ప్లనేషన్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కనిసెంబల్ని ఆన్లో పెట్టుకోండి